एनटी रामाराव गारु पेद प्रजा पार्टी अभी कम्यूनिटी पार्टी का एनटी रामाराव गारु तर्वात चंद्रबाबु नायडु फैमिली पार्टी अयिंदि इवाळ भारतीय जनता पार्टी राष्ट्रंलो सकल जनुल पार्टी चंद्रबाबु नायडु गारु अंटारु इवाळ జగన్ మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న వాళ్ళంటారు మాకు ఇంత మంది బీసీలకు ఇచ్చారండి ఎంతో దయ ఉందండి కరుణామయుడండి అని వాళ్ళంటారు చంద్రబాబును ముఖ్యమంత్రి ఇచ్చారు ఒక ఆయనకి మా జిల్లా ఆయనకి ఆయన హోమ్ మినిస్టర్ కానీ ఆయన డీఎస్పీని కాదు కదా కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితిలో లేడు ఆయన అప్పుడు ఇప్పుడు ఈవిడ హోమ్ మినిస్టర్ अंदर की कुल्लोने अत्याचार जो वील के पवर् पेर् कुलता फैमिली पार्टी मैं भारत देशा की शक्ति शक्ति निरूपस्ट प्रपंच भारत देशा अग्रगा देश का तीर्चे शक्ति देशमी मैं नलब संवर याब संवरवा पनचे భారత దేశం యొక్క షేప్ మార్చడానికి ఫేస్ మార్చడం కోసం పని చేస్తున్నారు మేము కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ కుటుంబ రాజకీయాలను మార్చడం కోసం మేము గట్టి ప్రయత్నం చేస్తాం అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చేటువంటి ఆలోచనతో అనేకమైనటువంటి కార్యక్రమాల గురించి వారు చెప్పారు ఏం చేస్తాం మేము ఏ విధమైనటువంటి రాష్ట్ర నిర్మాణం చేస్తాం అనేది కూడా సునీల్ జీ చెప్పడం కోసం ప్రయత్నం చేశారు ఈ విధంగా आंध्र प्रदेश मन गमनते कोई मेकानिज क्रियेटर येवनी क्त विषयल प्रवेश चंद्रबाबुना गैपिटल कड़ता चाइना अब सिंगापूर अब जपा रोजन लक्ष को प्रधानमंत्री रम्म प्रारंभोत्सव चशार आये कटे रेल को प्रयत्न चशा मैं केंद्र पार्टी विषय में केंद्र प्रभुत्म विषय में चाइना जपा सिंगापूर केंद्र प्रभुत्दे भारत देश एक्ना कैपिटल कटे सदर्भ राष्ट्र केन्द्र प्रश्न वी रा ఈనేదో మూడు అంటున్నాడు మూడు అంటే ఆయనేమో జపాన్ అమెరికా ఏవో రకరకాలు చెప్పేశాడు మేమేం మాట్లాడలేదు రమ్మంటే వెళ్ళాం రిబ్బన్ కత్తిరించాడు ఇప్పుడు ఈయన మూడు అంటున్నాడు మూడు అంటే మీరు కలగ చేసుకుంటారా కలగ చేసుకోరా మీరు కలగ చేసుకుంటారా కలగ చేసుకోరా ఆయన ఇన్ని పెద్ద మాటలు చెప్తే కలగ చేసుకోలేదు ఇప్పుడు మూడు అంటే మీరు కలగ చేసుకుంటారా కలగ చేసుకోరా అయ్యరామ మేము క్యాపిటల్ అక్కడ ఉండాలని చెప్తున్నాం రైతులకు మా మద్దతు ఉంటదని స్టేట్ పార్టీ చెప్తుంది కానీ ఇదో పెద్ద చర్చ అది కలగ చేసుకుంటదా కలగ చేసుకోదా అంటే ఏది వారు చెప్తే ఏది వారు నిర్ణయిస్తే ఏది టోకెన్ చేస్తే ఏది ఒక ఉజ్జమంగా నిర్మాణం చేసేస్తే ఇంకా దాన్ని బీజేపీని మళ్ళా ఇరుకును పెట్టేటువంటి పరిస్థితి ప్రత్యేక హోదా అనేటువంటి ఇరుకును పెట్టేటువంటి పరిస్థితి దేనికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొత్త కొత్తగా కొన్ని విషయాలు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఇన్ని సమస్యలు ఉంటే ఇంత సంక్లిష్టం ఉంటే ఏమి సంక్లిష్టాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా జడిసే ప్రసక్తి లేదు అలాంటి కార్యకర్త గణం కాదు మోడీ గారు చేసేటువంటి కార్యక్రమాలు మోడీ యొక్క ఆలోచన విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా తీసుకువెళ్తాం ఈ విధంగా మేము ముందుకు వెళ్ళేటువంటి ప్రక్రియను చేస్తాం ఉద్యమాలకి చేసేటువంటి కార్యక్రమాలను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వెరవం ఆ క్యాపిటల్ గురించి మేము ఏమైతే చెప్పేమో రాష్ట్ర పార్టీ దానికి అనుగుణంగా ఉంటది అందుకని అందులో కేంద్రం కలగజేసుకుంటది అంటే కేంద్రానికి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు టైంలోనూ సంబంధం లేదు ఇప్పుడు సంబంధం లేదు దేశంలో ఏ క్యాపిటల్లోనూ సంబంధం లేదు అప్పుడు గుజరాత్ గట్ల ఈ మధ్య కాలం ఉత్తరాంచల్లో ఏదో వారు మాట్లాడినా అలానే హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ వచ్చిన సందర్భంగా ఆ మధ్యకాలంలో మూడు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ గాని ఇంకోటి గాని ఎవరు కేంద్రం గురించి మాట్లాడలేదు క్యాపిటల్ గురించి అసలు పెద్ద చర్చ లేదు మన ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ 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 ఇదో పెద్ద చర్చ
అది పెట్టేసి దీని ఆయన పెద్ద క్యాపిటల్ అన్నాడని ఈయన మూడు అంటున్నాడు. ఏంటి కోర్టు ఎక్కడ పెడితే మూడు అంట, మూడు అంటే దాని మీద పెద్ద చర్చ, మూడింటికి అనుకూలంగా. ఇవి అన్ని స్లోగన్స్తో వెళ్ళేటువంటి అంశాలు కానీ బీజేపీ అనేకమైన విషయాల్లో కలగజేసుకుంటుంది. ఏ విషయంలో కలగజేసుకుంటుంది? భారతీయ జనతా పార్టీ జగన్ గారు పట్టాలు ఇస్తున్నారు, 30 లక్షలు ఇస్తున్నారు, 10 లక్షలు ఇళ్ళు ఇవ్వడానికి కలగజేసుకుంటున్నారు. మోడీ గారు 10 లక్షలు ఇళ్ళు ఇచ్చే విషయంలో కలగజేసుకుంటున్నాడు. ఆల్రెడీ శాంక్షన్ చేశాడు, 150,000 సబ్సిడీ ఇస్తారు 10 లక్షల ఇళ్ళకి, 150,000. ఇది మోడీ గారు కలగజేసుకోవడం అంటే. 3,000 కోట్లతో పట్టాల్లో ఇచ్చిన భూముల్లో రోడ్లు వేస్తున్నాం, ఎలక్ట్రిఫికేషన్కి నిధులు ఇస్తున్నాం, కుళాయిలు వేయడం కోసం 30 లక్షల ఇళ్ళలో కుళాయిలు భారతీయ జనతా పార్టీ వేస్తుంది. ఇలాంటి వాటిలో కలగజేసుకుంటుంది. కోట్లు ఎల్ఈడి బల్బులు ఇస్తుంది ప్రతి ఇంటికి, సకల జనులకి అందరికీ ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎల్ఈడి బల్బులు ఇస్తుంది ప్రతి ఇంటికి ఇస్తుంది సకల జనుల పార్టీ. ఆ విధంగా మేము కలగజేసుకునే 4 రోడ్లు వేస్తుంది. ఈవేళ భారతీయ జనతా పార్టీకి మోడీ యొక్క ప్రభుత్వ విధానాలు చెప్పడానికి అనేక అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 104 వెహికల్స్లో ఉన్నా, 108 వెహికల్స్లో ఉన్నా, ఆవేళ వాజ్పేయి గారు పెట్టి వాజ్పేయి గారు ప్రభుత్వం పెట్టినటువంటి ఏదైతే రూరల్ హెల్త్ మిషన్ ఉందో దాంట్లో నిధులు ఇచ్చారు 60%. ఇప్పుడు ఈ బాబు గారు కూడా బ్రహ్మాండంగా ప్రకటన చేస్తున్నారు, 3 జతల బట్టలు ఇస్తామని సర్వశిక్ష అభియాన్లో ఇస్తున్నారు ఆ 3 జతల బట్టలను. ఇట్లా మాకు చెప్పడానికి అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. మోడీ కార్యక్రమాలు గ్రామం దాకా తీసుకువెళ్ళడానికి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఏమీ లేవు. అప్పుడేదో ఇలాంటివి ఇస్తే అందులో కొంత కాజేశారు, దాన్ని ఈయన పట్టించుకోవడం లేదు. ఇల్లు ఆయన కట్టాడు, ఎస్ఎఫ్టీ 2,200 కట్టారు, దాని మీద చర్యలు లేవు. ఇలా పట్టాలు ఇస్తానన్నారు, భూములు కొంటున్నారు, దాంట్లో కొద్దిగా కమిషన్లు ఎక్కడికక్కడ లాగేస్తున్నారు. మేము పెద్దలు చెప్పినట్లుగా 2 పార్టీల్ని ఒకే విధంగా చూస్తాం. భారతీయ జనతా పార్టీ జనసేన చాలా సీరియస్గా ఉంటుంది, క్యాపిటల్లో చెప్తున్నాం, ఢిల్లీ రాజధానిలో చెప్తున్నాం. దీన్ని కింద స్థాయి దాకా మీరు తెలియజేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.